వెల్కమ్ టు తెలుగు బస్ ఛానల్ డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకానిక్ క్లిక్ చేయండి అలాగే లైక్ మరియు షేర్ కూడా చేయండి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బస్ ఈ రోజు నేను యారియా మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను సో డైరెక్ట్ గా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్ట్ అవుతూనే లక్ష్య అంటే హీరో హిమాంష్ కోహ్లి తన డాడ్ ఆర్మీ ఆఫీసర్ తను చనిపోయాడని తన మా పిల్లలకి ట్యూషన్స్ చెప్తుంది అని లక్షకి ఫారెన్ వెళ్ళి ఎంజాయ్ చేయడం ఇష్టమని తన ఫ్రెండ్ టేబుతో కలిసి గుడికెళ్ళి దేవుడి దగ్గరున్న మనీ తీసుకుని బీర్ తాగేవాళ్ళమని వండి టేబు ఫర్దర్ స్టడీస్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడని లక్ష సికింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యాడని చెప్తాడు ఇక ప్రజెంట్ కాలేజ్లో ఉన్న లక్ష తన ఫ్రెండ్ ప్యాడీతో కలిసి గర్ల్స్ హాస్టల్ వార్డెన్ అయిన డేబు మోమ్ దగ్గరకు వెళ్ళి జెన్నీ అనే అమ్మాయిని కిస్ చేయడానికి వెళ్తున్నాను అని చెప్పి బ్లెస్సింగ్స్ తీసుకొని మరి వెళ్తాడు ఇక లక్ష జెన్నీని లైబ్రరీలో కలిసి క్లోజ్ గా మూవ్ అవుతూ ఉండగా తన ఫ్రెండ్ ప్యాటీ చూసి బుక్స్ అన్ని కింద పారేస్తాడు ఇక అక్కడే ఉన్న ప్రిన్సిపల్ చూస్తాడు అందుకు సారీ చెప్తాడు లక్ష తరువాత జెన్నీ లక్ష్య మళ్ళీ యాన్యువల్ డే ఫంక్షన్ లో కలుద్దాం అనుకుంటారు ఇక యాన్యువల్ డే ఫంక్షన్ లో ఆర్మీ స్కిట్ వేస్తూ ఉండగా ఆ స్కిట్ ఫ్లాప్ అవుతుంది ప్రిన్సిపల్ చూసి బ్యాడ్ ఫీల్ అవుతాడు అలాగే జర్నీ లక్ష కలుసుకోలేకపోతారు ఇక ఇద్దరికి బ్రేకప్ అవుతుంది ఇంతలో ఒక ఫ్రెండ్ వచ్చి కొంతమంది స్టూడెంట్స్ ని రెస్ట్ చేస్తున్నారు అని ఎందుకు ఎవరిని చేస్తున్నారు అనేది తెలియదని చెప్తాడు ఇక ప్రిన్సిపల్ టీచర్స్ తో మాట్లాడి లక్ష తన ఫ్రెండ్స్ ని రెస్ట్ చేద్దాం అనుకుంటున్నామని కానీ నేను దానికన్నా మీకు ఛాలెంజింగ్ ఆఫర్ ఇస్తున్నాను అని వాళ్ళ కాలేజ్ లో ప్లే గ్రౌండ్ ఆడిటోరియం గర్ల్స్ హాస్టల్ ఒక ఆస్ట్రేలియన్ బిజినెస్ మ్యాన్ అయిన రాక్వెల్ లో కొనుగోలు చేశాడని అందుకు తను గ్రౌండ్ లో హోటల్ అండ్ క్యాసినో బిల్డ్ చేయాలనుకుంటున్నాడని కానీ ఆస్ట్రేలియన్ స్టూడెంట్స్ తో కలిసి స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఆన్ కాంపిటీషన్ లో మన కాలేజ్ స్టూడెంట్స్ డిఫీట్ చేస్తే మన కాలేజ్ ని హండ్రెడ్ ఇయర్స్ వరకు లీజ్ కి ఇస్తారు అన్నారని అందుకు ఆ కాంపిటీషన్లో నేను మీ ఫైవ్ మెంబర్స్ని ని సెలెక్ట్ చేశానని చెప్తాడు ఇక లక్ష తన ఫ్రెండ్స్ బయటకు వెళ్లి మనం ఫోర్ కదా మరి ఫిఫ్త్ మెంబర్ ఎవరు అని చూస్తూ ఉండగా సలోని అంటే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వస్తుంది తను తన హెయిర్ కి గూస్బెరీ ఆయిల్ పెట్టుకోవడంతో ఆ స్మెల్ లక్ష తన ఫ్రెండ్స్ కి నచ్చదు తర్వాత టీచర్స్ ప్రిన్సిపల్ని ఈ ఫైవ్ మెంబర్స్ కాంపిటీషన్ లో గెలవరు అసలు మీరెందుకు వీళ్ళని సెలెక్ట్ చేశారు అని అడుగుతారు అందుకు ప్రిన్సిపల్ టీచర్స్ తో నీల్ ఒక బైకర్ అని జియా ఒక ఫ్లాప్ సింగర్ కూతురైనా తనకి ఫెయిల్ అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసు అని ప్యాడీ డ్రమ్స్ బా ప్లే చేస్తాడు అని సలోని మెమరీ కంప్యూటర్ కన్నా షాప్ అని ఇక లక్ష్యానే ఈ టీంకి కెప్టెన్ అని కాలేజ్ లో ఒక క్యాట్ ఒక చోట ఇరుక్కుపోతే లక్ష్యానే వెళ్ళి కాపాడుతుండగా చూసి టీచర్స్తో తను ఒక ఆర్మీ పర్సన్ కొడుకు అని మర్చిపోతున్నారు మీరు అంటాడు తరువాత ఫ్రెండ్స్తో లైఫ్ లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని ఏ కాలేజ్ నుంచి వచ్చారు అని అడుగుతారు మన ఐడెంటిటీ ఈ కాలేజ్తోనే అని ఫారెనర్స్ని ఓడించాలి ఎలాగైనా అని మోటివేట్ చేస్తాడు తర్వాత లక్షా దగ్గరకు జెన్నీ వచ్చి మా హాస్టల్ని కాపాడడానికి మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు హాస్టల్లో నైట్ పార్టీ ఉందని అందుకు మిమ్మల్ని స్పెషల్గా ఇన్వైట్ చేస్తున్నామని చెప్పి వెళ్తుంది ఇక లక్ష్య పార్టీకి బయలుదేరుతూ తన మామతో కాలేజ్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి వెళ్తున్నాను నువ్వు జాగ్రత్త అంటాడు ఇది బ్రిగేడియర్ అమర్ సింగ్ ఇల్లని అందరికీ తెలుసు అంటుంది తన మామ్ అందుకు లక్ష్య తన మామతో నాన్న ఆర్మీలో జాయిన్ అవ్వకుండా ఏదైనా కార్పొరేట్ జాబ్ చేసి ఉంటే ఈ రోజు నువ్వు మ్యూజిక్ ట్యూషన్లు చెప్పాల్సిన అవసరమే ఉండకపోయేది హీరో అవ్వాలనుకున్నాడు దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు అంటాడు అందుకు లక్ష్యతో తన మామ్ దేశం కోసం ప్రాణాలు ఎందుకు ఇస్తారో ఏదో ఒకరోజు నీకు తెలిసి వస్తుంది అంటుంది ఇక సలోని డాడ్తో జియా మాతా పూజ ఉందని అబద్ధం చెప్పి సలోని తీసుకెళ్తుంది పార్టీకి ఇక అందరూ హాస్టల్ కి ఎంజాయ్ చేస్తారు సలోని బోరింగ్ క్యాండిడేట్ అని లక్ష్య తనకి జ్యూస్ అని చెప్పి డ్రింక్ ఇస్తాడు తర్వాత సలోని డాడ్ అబ్బాయిలను హేట్ చేస్తాడు కాబట్టి అమ్మాయిలా వేషం వేసుకొని వెళ్ళి సలోనీని ఇంట్లో డ్రాప్ చేస్తాడు లక్ష్య తరువాత కాంపిటీషన్ లో విన్ అవ్వడానికి ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇచ్చిన మనీని పార్టీకి ఉపయోగిద్దామని లక్ష్య అంటూ ఉండగా చలోని వచ్చి లైఫ్లో ఎప్పుడూ పార్టీ లేన మీ నాన్నగారికి అందరూ ఎంత రెస్పెక్ట్ ఇస్తారు కానీ నువ్వు చూడు అంటుంది సో ఈ దేశం తన కోసం ఏం చేసింది అయినా ఆర్మీలో ఫైట్ చేయడం తన డ్యూటీ నాది కాదు అంటాడు లక్ష్య అందుకు సలోని మనకి కాంపిటీషన్లో విన్ అవ్వడానికి కోసం మనీ ఇచ్చారు కదా అది కూడా మన డ్యూటీయే కదా అంటుంది అది విని ఫ్రెండ్స్ సలోని చెప్పింది నిజమే కదా అని అందరూ కాంపిటీషన్కి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అది గమనిస్తూ ఉంటాడు ప్రిన్సిపల్ తరువాత ప్రిన్సిపల్ ఐదుగురిని పిలిచి కాంపిటీషన్ ఇంకో టెన్ డేస్లో స్టార్ట్ అవ్వబోతుంది అని కాంపిటీషన్ లో టూ పార్ట్స్ ఉంటాయని ఫస్ట్ పార్ట్ లో రాక్ కాంపిటీషన్ చెస్ కాంపిటీషన్ అండ్ మోటార్ బైక్ రేస్ కాంపిటీషన్ ఉంటుంది అని పార్ట్ టూలో సైకిల్ రేస్ మరియు మౌంటైన్ క్లైంబింగ్ కాంపిటీషన్ ఉంటుంది అని అందుకు మీరు ఆస్ట్రేలియా వెళ్తున్నారని చెప్తాడు ఇక ఆస్ట్రేలియా బయలుదేరుతూ ఉండగా ప్రిన్సిపల్ నేషనల్ ఫ్లాగ్ ఇచ్చి జాతీయ జెండా గౌరవాన్ని రక్షించండి అని చెప్పి పంపిస్తాడు ఇక టీం అంతా ఆస్ట్రేలియా రీచ్ అయ్యాక లక్ష ఫ్రెండ్ డేబు కలుసుకుంటాడు అలాగే తన డ్రీమ్ గర్ల్ ఆస్ట్రేలియా మెంబర్ జానెట్ ని కలుసుకుంటాడు ఇక ఆస్ట్రేలియా టీం అండ్ లక్ష్యా టీం ఔటింగ్ వెళ్తారు అందరూ సూపర్ గా ఎంజాయ్ చేస్తారు ఇక నైట్ డేబు లక్ష్య తో తన మామ్ ని మిస్ అవుతున్నానని చెప్తాడు అప్పుడు లక్ష్యాకి తను ఆస్ట్రేలియా వచ్చినప్పుడు తన మామ్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఇస్తుంది అది చూసి నీ దగ్గర నా కోసం ఎప్పుడూ మనీ ఉండవు ఆస్ట్రేలియాకి వెళ్లి అక్కడే సెటిల్ అవుతాను అప్పుడు నీకు నన్ను చూడాలనిపిస్తుంది అని తిట్టినట్టు గుర్తు తెచ్చుకొని ఎప్పుడు మాంతో మాట్లాడినప్పుడల్లా గొడవతోనే అయ్యేది ఎవరు గొడవని ఆపేవారు లేరు కదా అని బాధపడతాడు లక్షా ఇక నెక్స్ట్ డే కాంపిటీషన్ లో ముందుగా ఆస్ట్రేలియా పార్టిసిపేట్ చేస్తుంది ఇక సాంగ్ వింటూ ఉండగా అది లక్ష వాళ్ళు కంపోజ్ చేసిన సాంగ్ అని వాళ్ళు చీట్ చేశారని లక్ష వెళ్ళి పెద్దవాళ్ళతో మాట్లాడతాడు అందుకు వాళ్ళు మీరు ముందే మాకు ఏ సాంగ్ పాడుతున్నారో చెప్పి ఉండాల్సింది ఇప్పుడు మేము ఏం చేయలేము అని చెప్పి పంపిస్తారు తరువాత లక్షతో డేబు నేను వెళ్ళి అడిగొస్తాను అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చీట్ చేశారు అంటాడు అందుకు దేబుని కొట్టి పారేస్తారు ఇక లక్ష దేబుని వెతుకుతూ వెళ్ళి చూసేసరికి డేబు లక్షతో తన గురించి చెడుగా మాట్లాడారని తన మామ్ ఎంతో కష్టపడి నన్ను ఇక్కడికి పంపించింది అని నన్ను ఎలాగైనా అమ్మ దగ్గరికి వెళ్లేలా చేయి అంటాడు ఇక దేవుని లక్ష వాళ్ళు హాస్పిటల్లో చేర్చి మామ్ గురించి చాలా బాగా సాంగ్ పాడతారు ఇక ఆ సాంగ్ జడ్జెస్ కి కూడా నచ్చుతుంది కానీ రాక్ సాంగ్ కాదు అని హిందీ సాంగ్ పాడారు అని ఆస్ట్రేలియన్ టీం విన్ అయింది అని అనౌన్స్ చేస్తారు తర్వాత లక్ష మరియు తన ఫ్రెండ్స్ డేబుని కలవడానికి హాస్పిటల్కి వెళ్తారు డాక్టర్స్ డేబు పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెప్తారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన రేషియల్ అటాక్ కిందకి రాదని ఆయన ఇన్వెస్టిగేట్ చేస్తాము అని చెప్తారు ఇక నెక్స్ట్ చెస్ కాంపిటీషన్ లో సెలోని పార్టిసిపేట్ చేస్తుంది అప్పుడే లక్షకి తన ఫ్రెండ్ వచ్చి డేబు పరిస్థితి బాగాలేదని చెప్తాడు అందుకు హాస్పిటల్ కి వెళ్తాడు లక్ష్య ఇక సెలోని చెస్ కాంపిటీషన్ లో విన్ అవుతుంది ఇక లక్ష్య హాస్పిటల్ వెళ్ళాక డేబు తన మామ్కి నిన్న కాల్ చేసి లక్షతో వస్తున్నాను అని చెప్పాను అని ఇక నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు అని మన దేశానికి వీలొస్తే ఇలాగే కొట్టుతామా మనము నన్ను మామ్ దగ్గరకు తీసుకువెళ్ళు అంటూ చనిపోతాడు డేబు ఇక నెక్స్ట్ డే బైక్ రేస్ ఉన్నందున డేబు చనిపోయాడని తన ఫ్రెండ్స్కి చెప్పొద్దు అని పాండేసర్ చెప్పాడని అందుకు లక్ష ఎవ్వరికీ చెప్పడు కానీ బైక్ రేస్ స్టార్ట్ అవ్వగానే ఎవరో సెలోనీకి కాల్ చేసి డేబు చనిపోయాడని చెప్తారు ఇక రేస్ లో నీళ్ళు పాల్గొంటాడు సలోని బైక్ రూట్ మ్యాప్ ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉండాలి ఇక బైక్ రేస్ స్టార్ట్ అవుతుంది ఆఖరికి సలోనికి డేబు గుర్తుకు వచ్చి రూట్ చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది ఇక బైక్ రేస్ లో ఓడిపోతారు లక్షా టీం ఇక డేబు అస్థికలు తీసుకొని బాధపడుతూ లక్షా జానెట్ కి బాయ్ చెప్పేసి సిక్కిం చేరుకుంటారు లక్షా టీం ఇక డేబూ తన కొడుకు కోసం వెయిట్ చేస్తూ ఉండగా లక్ష తన అస్థికలు తీసుకుని వెళ్తాడు ఇక తన కొడుకు చనిపోయినందుకు లక్షాని దగ్గరకు తీసుకుని ఏడుస్తుంది డేబూ మా ఇక ఆస్ట్రేలియాలో ఓడిపోయినందుకు స్టూడెంట్స్ అందరూ తిడుతూ ఉంటారు లక్ష టీమ్ ని ఇక బయట కూర్చొని లక్ష బాధపడుతూ ఉండగా ప్రిన్సిపల్ వచ్చి తొందరలో ఆస్ట్రేలియన్స్ ఇక్కడికి పార్ట్ టూ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు అని అక్కడ మనం ఓడిపోయి ఉండొచ్చు కానీ ఇక్కడ ఓడిపోకూడదు అంటాడు అందుకు లక్ష్య ప్రిన్సిపల్తో నాకు తెలుసు సార్ కానీ ఈ కాలేజ్ ఆ స్టూడెంట్స్ కూడా కదా సార్ ఎవరైతే మమ్మల్ని ఇన్సల్ట్ చేశారో అంటాడు అందుకు ప్రిన్సిపల్ లక్ష్యాతో వాళ్ళ డాడ్ బ్రిగేడియర్ అమర్ సింగ్ కాదు కదా అంటాడు ఇక లక్ష్య ఇంటికి వెళ్ళి తన డాడ్ ఫోటో చూస్తూ డేబూ అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉండగా తన మోన్ లక్ష్యాతో మీ నాన్న ఎప్పుడు ఫ్లాగ్ కోసం పోరాడుతూనే ఉండేవాడు తన బాడీ ఇంటికొచ్చినప్పుడు బుల్లెట్స్ ఉన్నాయి ఇక నువ్వే డిసైడ్ అవ్వు ఏది రైట్ ఏది రాంగ్ అని మోటివేట్ చేస్తుంది లక్ష్యాని ఇక లక్ష్య తన ఫ్రెండ్స్తో రెస్టారెంట్లో ఉండగా నీల్ వెళ్ళి ఒక కాల్ మాట్లాడుకుంటూ ఉండగా లక్షాకి కాల్ వస్తుంది పక్కకు వెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తే ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ అండ్ కాలేజ్ అడ్మిషన్ కన్ఫర్మ్ అయ్యింది అని ఇప్పుడు కూడా ఫైనల్లో మమ్మల్నే విన్ అయ్యేలా చేయాలని చెప్తాడు తరువాత ఆస్ట్రేలియన్స్ వస్తున్నారని ఓపెనింగ్ సెరమనీ కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా సలోనీని డ్యాన్స్ నేర్పించే అమ్మాయి డ్యాన్స్ ఆడటం రాదని ఇన్సల్ట్ చేస్తుంది అందుకు సలోని వెళ్ళి ఏడుస్తూ ఉండగా లక్ష్య మనమిత్రం కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాము అని చెప్తాడు ఇక డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు అలాగే సలోని బ్యూటిఫుల్ గా తయారవుతుంది ఇక ఒకరోజు లక్ష వాళ్ళ ఇంట్లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా తన మామ్ చూసి సలోని నచ్చిందని చెప్తుంది ఇక ఇద్దరు ప్రాక్టీస్ చేశాక లక్ష మరియు సలోని కలిసి తన టీంకి డాన్స్ చేసి చూపిస్తారు అది అందరికి చాలా బాగా నచ్చుతుంది ఇక ప్యాడీ లక్షాతో ఈ మధ్య సలోని నిన్నే చూస్తూ ఉంది మేబీ నిన్ను లైక్ చేస్తున్నట్టుంది అంటాడు తరువాత ఇద్దరు ఇంకా క్లోజ్ అవుతారు ఇక సలోని లక్షాని లవ్ చేస్తున్నట్టు చెప్తుంది అలాగే అందరికీ నిన్ను లవ్ చేస్తున్నట్టు చెప్పేయాలనిపిస్తుంది అంటుంది ఇంతలో లక్షాకి ఆస్ట్రేలియన్ టీం రేపు వస్తున్నారు అని మెసేజ్ పెడతారు పాండేస అది చూసి లక్ష ఎవ్వరికి చెప్పొద్దు అంటాడు ఇక ఆస్ట్రేలియన్ టీమ్ వచ్చాక వెల్కమ్ చెప్తారు ఇక జానెట్ టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు అందుకు ఫీల్ అవుతూ ఉంటుంది క్లోజ్ గా ఉన్నప్పుడు వాళ్ళకి తెలియకుండా లక్షా ఫ్రెండ్ నీల్ చాటున వీడియో తీస్తాడు ఇక మైకి కాల్ చేసి నెక్స్ట్ నువ్వు చెప్పినట్టుగానే చేశాను అని చెప్తాడు తరువాత సలోని లక్ష్యాన్ని కలిసి నువ్వు ఈ మధ్య మారిపోయావు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా నువ్వు అని అడుగుతూ ఉండగా తన డాడ్ పిలుస్తాడు అందుకు లక్ష ఏమి చెప్పకముందే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సలోని మరోవైపు జానెట్ లక్షాని కలిసి లవ్ యూ అని చెప్తుంది ఇక లక్ష డల్ గా ఉండడంతో ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది తరువాత సలోని లక్ష జానెట్ కలిసి ఉన్న వీడియో ఎవరో ఫార్వర్డ్ చేస్తే చూసి ఏడుస్తూ ఉంటుంది ఇక లక్ష సెలోనీని కలిసి నీకు ఇప్పుడు ఏం చెప్పలేను కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పిన నమ్మదు సలోని ఇక సలోని షార్ట్స్ వేసుకొని కాలేజ్కి వెళ్ళి స్వయంవరం పెడుతుంది తనకి నచ్చిన అబ్బాయికి కిస్ పెడతాను అని కూడా చెప్తుంది ఇక కాలేజ్లో ఉన్న అబ్బాయిలందరూ పార్టిసిపేట్ చేస్తారు ఎట్లాస్ ముగ్గుల్లో ఒకరిని సెలెక్ట్ చేసి కిస్ చేయబోతుంటే లక్ష వెళ్ళి సలోనే కిస్ చేస్తాడు ఇక సలోనీకి జానెట్ తో ప్రేమ నాటకం ఆడానని మన టీం వాళ్ళే ఎవరో ఆస్ట్రేలియన్ టీం కి సపోర్ట్ చేస్తున్నారు అని తెలిసి జానెట్ నన్ను నమ్మేలా చేశానని అందుకు ఆస్ట్రేలియన్ టీంకి కి మన టీంలో ఎవరు సపోర్ట్ చేస్తున్నారో తన పేరు చెప్పింది అని చెప్తాడు లక్ష్యా తరువాత ప్రిన్సిపల్ లక్ష టీం తో మనం పార్ట్ టూలో ఎలాగైనా గెలవాలి అని ముందు సైకిల్ రేస్ తర్వాత మౌంటైన్ క్లైంబింగ్ కాంపిటీషన్ ఉంటుందని మౌంటైన్ క్లైంబింగ్ లో పార్టిసిపెంట్ మౌంటైన్ ఎక్కి ఫ్లాగ్ తీసుకుని వచ్చి కాలేజ్ హైయెస్ట్ పాయింట్ లో ఫ్లాగ్ పెట్టిన వారు విన్ అవుతారు అని చెప్తాడు ఇక సైక్లింగ్ లో నీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నాడు అని మౌంటైన్ క్లైంబింగ్ లో లక్ష పార్టిసిపేట్ చేస్తానని చెప్తాడు ప్రిన్సిపల్ కి ఇక జానెట్ లక్షతో నువ్వు మమ్మల్ని గెలిపించు నువ్వు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యే అరేంజ్మెంట్ మేం చేస్తాము అంటుంది అందుకు జానెట్ తో లక్ష జోన్వరి నీల్ సైకిల్ రేస్ లో పాల్గొని ఎలాగో ఓడిపోతాడు ఎందుకంటే మీరు అతని సాత్ ఉన్నారు అనుకుంటున్నాడు నీల్ గురించి సలోనికి తెలుసు టీం ఓడిపోతే నీల్ పేరే వస్తుంది కానీ నాది రాదు నేను తరువాత ఆస్ట్రేలియా వచ్చేస్తాను అంటాడు లక్ష ఇక అది చాటున విన్న నీల్ మైక్ దగ్గరకు వెళ్ళి తనను మోసం చేశారు అని కొట్టుతాడు ఇక ప్యాడీతో కలిసి నీల్ లక్షాతో కాలేజ్ పరువు తీస్తావా డేబు రాలేదా నీకు తప్పు నేను కూడా చేశాను కానీ ఇప్పుడు నేను అలా చేయను నేనే వెళ్ళి సైక్లింగ్ లో గెలుస్తాను అని చెప్పి వెళ్తూ ఉండగా కింద పడి కాలికి గాయమవుతుంది నీల్కి ఇక లక్షాని సైకిల్ రేస్లో పాల్గొని కాంపిటీషన్లో విన్ అవుతాడు ఇక డేబు మామ్ తన కొడుకే విన్ అయినట్టు హ్యాపీ ఫీల్ అవుతుంది ఇక నీల్ ప్యాడీ లక్ష్యాకి సారీ చెప్తారు అప్పుడు లక్ష నీల్తో నాకు తెలుసు నేను జానెట్తో మాట్లాడుతున్నప్పుడు నువ్వు చాటున విన్నావు అని అందుకే ప్లాన్ వేసి మరీ ఈ రేస్ విన్ అయ్యేలా చేశానని చెప్తాడు తర్వాత ఆస్ట్రేలియన్ టీం మెంబర్కి సైక్లింగ్లో పాల్గొనందుకు చేతికి గాయమవుతుంది అందుకు డేబూ మామ్ గాయానికి మందు రాస్తూ ఉండగా లక్ష్యా వచ్చి తను ఎవరో తెలుసా తను డేబు మామ్ అని మీరు డేబూ విషయంలో చేసిన తప్పు తనకి తెలుసు అని ఈ వరల్డ్లో ఎక్కడైనా ఎవరైనా ఇన్నోసెంట్ పర్సన్ పై ఇన్జస్టిస్ జరుగుతూ ఉంటే ఉండకుండా చూసుకోండి అని చెప్తాడు లక్ష్య తర్వాత కాంపిటీషన్ లో ఆస్ట్రేలియన్ టీమ్ నుంచి మైక్ పార్టిసిపేట్ చేయకుండా సిట్ అనే అథ్లెటిక్ ఛాంపియన్ ని కాంపిటీషన్ లో పార్టిసిపేట్ అయ్యేలా చేస్తారు ఆస్ట్రేలియన్ టీం వాళ్ళు ఇక మౌంటైన్ క్లైంబింగ్ లో ఎలా గెలవాలా అని లక్ష్య ఆలోచిస్తుండగా తన మామ్ తనతో లైఫ్ లో ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నవాలే విన్నవ్వరు వేరే వాళ్ళ కోసం పోటీ పడే వాళ్ళు కూడా విన్ అవుతారు అని మోటివేట్ చేసి పంపిస్తుంది ఇక మౌంటైన్ క్లైంబింగ్ లో పార్టిసిపేట్ చేయగా ముందుగా సిట్ మౌంటైన్ రీచ్ అయ్యి ఫ్లాగ్ తీసుకొని కాలేజ్ కి వెళ్లే దారిలో ఉంటాడు లక్ష స్లోగా మౌంటైన్ ఎక్కి ఫ్లాగ్ తీసుకుని పక్కనే ఉన్న వాటర్ లోకి దిగి కాలేజ్ రీచ్ అయ్యి ఆఖరికి ఇండియన్ ఫ్లాగ్ ఎగరేలా చేసి కాంపిటీషన్ లో విన్ అవుతాడు ఇక లక్ష కాంపిటీషన్ లో విన్ అవ్వడంతో కాలేజ్ అంతా హ్యాపీ ఫీల్ అవుతారు ఇక లక్ష మోమ్ తనకి తన డాడ్ గోగుల్స్ పెట్టుకోమని ఇస్తుంది ఇక ఆస్ట్రేలియన్ టీం వెనక్కి వెళ్ళిపోతూ జానెట్ లక్షతో ఎప్పటికీ ఫ్రెండ్స్లా ఉందామని చెప్పి వెళ్తుంది ఇక నీల్ తను చేసిన తప్పుకు సారీ చెప్తాడు లక్ష్యాకి తర్వాత ప్యాడీ జియా ఒకటవుతారు ఇక సలోని లక్ష ఒకటవుతారు ఇలా హ్యాపీగా మూవీ ఎండ్ అవుతుంది ఇలాంటి మరిన్ని మూవీ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నచ్చితే లైక్ మరియు షేర్ కూడా చేయండి